ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం పదమూడవ వచనం. ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను. అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురున్నట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు రెండు ఆమెకి ఇవ్వబడెను. అచ్చట ఆ సర్ప ముఖమును చూడకుండా ఆమె ఒక కాలము కాలములు అర్ధకాలము పోషింపబడును. గావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవలెనని ఆ సర్పము తన నోట నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనుక వెళ్ళగ్రక్కెను. గాని భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరచి ఆ ఘట సర్పము తన నోట నుండి గ్రక్కిన ప్రవాహమును మృంగివేశాను. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకాయి బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. దేవుడి వాక్యమును మన వినికిడిని ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమునైనా ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దేవ, కరుణా సంపన్నుడా, నీవే మా సర్వమయ్యున్నావు తండ్రి. నీవే మాకు జ్ఞానము నీతి విమోచన పరిశుద్ధతయ్యున్నావు. నీవు మాకు జీవము మాకు బలమయ్యున్నావు తండ్రి. ఈ దినమున కరుణించి నీ లేఖనము మాలో నెరవేర్చి కృపచూపుటి యందు సంతోషించువాడవు గనక నీ వాక్యము కొరకు ఆశపడి ఉన్న మా అందరితోనూ మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. చదివిన లేఖనమును బట్టి నీకు స్తోత్రం. మీ లేఖనాన్ని మీరు ఆశీర్వదించి అభిషేకించి విరిచి మాకు పంచిపెట్టండి. మా కన్నులు తెరచి మీరు మాతో మాట్లాడండి. వినడానికి మాకు ఏకాగ్రత శ్రద్ధను, గ్రహించుటకు జ్ఞానమును, లోబడటానికి హృదయ సున్నతిని దాయిచేయమని ఈ రాసుని మీరు మరుగుపరిచి నాతో మాతో మాట్లాడమని యేసయ్య నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు నాకు చింత ప్రియులారా, చదివినటువంటి లేఖన భాగాన్ని ఈ ప్రకటన 12వ అధ్యాయాన్ని మనం గమనిస్తే 3 పారాగ్రాఫులుగా ఈ 12వ అధ్యాయం ఉన్నది. ఈ 12వ అధ్యాయములో 3 పారాగ్రాఫులుగా ఉంది. మొదటి వచనము నుండి 6వ వచనం వరకు ఒక పారాగ్రాఫ్, 7 నుండి 12 వరకు ఇంకొక పారాగ్రాఫ్, అంటే మొదటి 6 వచనాలు, తర్వాత మళ్ళీ 6 వచనాలు, తర్వాత 5 వచనాలు. ఈ 3 పారాగ్రాఫ్లలో ఒకే విషయం చెప్పబడుతోంది. ఆ విషయం ఏమిటంటే, ఏదను తోటలో ఆది మహా ఘట సర్పము హవ్వతో మాట్లాడి హవ్వను మోసగించి పాపంలో పడవేసి మనుష్య జాతిని దేవుని నుంచి వేరు చేసి ఇంత నాశనం కలిగించిన ఆ ఘట సర్పం ఈ యుగపు అంతమందు ఇశ్రాయేలు జనాంగముతో ప్రత్యేకంగా యుద్ధం చేయడానికి వచ్చి నిలిచాడు. ఇది విషయం. ఇశ్రాయేలు జనాంగమే వాడి టార్గెట్. ఎందుకు అంటే ఇది 2వ అర్ధవారము. దానియేలు ప్రవచించిన ఆ 70 వారాలలో ఇది ఆఖరి వారం. ఆఖరి వారములో మొదటి అర్ధవారం అయ్యేపోయింది, ఇక 2వ అర్ధవారం నడుస్తూ ఉన్నది ఇప్పుడు ఈ సన్నివేశం. ఈ 2వ అర్ధవారంలో ఇంకా దేవునికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు భూమి మీద. ఇశ్రాయేలు జనాంగం ఒకటే.
మిగతా అందరు భూప్రజలు 666 ముద్ర వేయించుకున్నారు. గనక వాళ్ళు సైతాను సంబంధులు, వాళ్ళ పేరు జీవ గ్రంథములో వ్రాయబడలేదు గనక వాళ్ళు ఆ సంఖ్య వేయించుకున్నారు. ఒకవేళ ఎవరిదైనా పేరు రాయబడి ఉన్నా ఆ ముద్ర వేయించుకున్నందుకు వాళ్ళ పేరు జీవ గ్రంథం నుంచి తుడిచిపెట్టబడుతుంది. ఈ రెండు విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రకటన గ్రంథము 13:8 నేను చెప్పిన మొదటి మాట ఉంది, జీవ గ్రంథంలో ఎవరి పేరు వ్రాయబడలేదో వాళ్ళు ఆ మృగము యొక్క 3 ఆరుల ముద్ర వేయించుకుంటారు అని. ప్రకటన 13:8 భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ఇది మొదటి విషయం. మరి ఆల్రెడీ వాళ్ళ పేరు గనక జీవ గ్రంథంలో రాయబడి ఉంటే వాళ్ళు ఆ జీవ గ్రంథంలో రాయబడి పేరు ఉన్నవాళ్ళు ఈ క్రూర మృగానికి నమస్కారము చెయ్యరు. కానీ ఒకవేళ ఎవరైనా నమస్కారము చేసి వాని యొక్క ముద్ర వేయించుకుంటే గనక జీవ గ్రంథములో వాని పేరు ఉన్నా సరే దానిని దేవుడు వాళ్ళ పేరును జీవ గ్రంథము నుండి తుడిచిపెట్టేస్తాడు. ఇక వాళ్ళకు మళ్ళీ రక్షణ పొందే అవకాశం ఉండదు. ప్రకటన గ్రంథము 14:14 దయచేసి 9:10 మరియు వేరొక దూత అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగూ చెప్పెను, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారము చేసి తన నొసటి ఎందేమి చేతి ఎందేమి ఆ ముద్ర వేయించుకున్న ఎడల ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మధ్యమును వాడు త్రాగును. గనక ఒకవేళ ఎవరైనా అందులో ఆ క్రూర మృగమునకు నమస్కారము చేసేటటువంటి ఆరాధకుల గుంపులో వాళ్ళు ఎవరైనా చేరిపోయి ఆ ముద్ర వేయించుకుంటే గనక ఇంకా వాళ్ళు తప్పకుండా నరకానికి పోవలసిన వాళ్ళే. కానీ వాళ్ళు ఏమాత్రము కూడా పరలోకానికి రావలసిన వారు కాదు. జయం అంటే ఇదే, జయం అంటే ఇది. అసలు విజయం ఏ విషయంలో కావాలి? జయించువారు 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 అని 7 సంఘాలకు రాశాడు. జయము ఈ విషయంలోనే కావాలి. ఇది కూడా స్పష్టపరిచింది ప్రకటన గ్రంథం 14:13 ప్రకటన 14:12 దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గాయకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. ఇందులోనే కనబడాలి ఓర్పు. జయం అంటే ఇందులోనే జయం రావాలి. ఆ సంఖ్య వేయించుకుంటామా లేదా? ఆ సంఖ్య వేయించుకోకపోతే మనం జయం పొందినట్టు, ఆ సంఖ్య వేయించుకుంటే మనం ఓడిపోయినట్టు లెక్క. అదే యుద్ధం. కనుక ఎవరైతే ఈ పోరాటంలో ఓడిపోతారో వాళ్ళు వాళ్ళ పేరు జీవ గ్రంథం నుంచి తుడిచిపెట్టేస్తానని ప్రకటన గ్రంథం 3:5 చెప్పాడు. జయించువాడు 3:5 జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. అంటే జయించు వాని పేరు జీవ గ్రంథము నుండి తుడుపు పెట్టాను అన్నాడు. అంటే జయించకపోతే దానికి రివర్స్ అవుతుంది. కనుక ఇండైరెక్ట్గా ఇక్కడ చెప్పాడు ఏంటంటే, ఆ పేరు గల సంఖ్య, మృగము యొక్క పేరు గల సంఖ్యను ఒకవేళ ఎవడైనా
తన నొసట తన చేతి మీద ముద్ర వేయించుకున్నట్లయితే వాడికి జీవ గ్రంథంలో వాటిని పేరు ఉండదు, ఉన్నా తుడిచిపెట్టేస్తాను. కనుక భూనివాసులందరూ రెండవ అర్ధవారంలో ఎవరంటే నరకానికి వెళ్ళే వాళ్ళే తప్ప పరలోకానికి వచ్చేవాడు ఒక్కడు లేడు. అన్య జనాంగంలోకి ఇంకా సువార్త ప్రకటించబడదు, సువార్త అనవసరం. వాళ్ళు గ్యారంటీగా ఉగ్రత పాత్రమైన ఘటములు రెండవ అర్ధవారంలో నాట్ ఎ సింగిల్ జెంటాయల్ విల్ బి సేవ్డ్ ఇన్ ద సెకండ్ హాఫ్ వీక్. ఇక మిగిలిన వాళ్ళు ఎవరంటే దేవుని జనాంగమైనటువంటి ఇస్రాయేలు ప్రజలు, దానియేలు యొక్క ప్రజలు, వాళ్ళతో యుద్ధం చేయాలి. అయితే యుద్ధము ఎందుకు అనే పాయింట్ మూడు రకాలుగా చెప్పాడు ఇక్కడ, అందుకే మూడు పారాగ్రాఫ్లు అని చెప్పాను. మొదటి పారాగ్రాఫ్లో ఏం జరిగింది, ఏం చెబుతున్నాడంటే ఆమెను ఐడెంటిఫై చేయడానికి మనకు కొన్ని ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఇచ్చాడు. ఆ ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఏమిటి అంటే ఇది సూచన, ఇది ఒక సూచన, పరలోకమందు గొప్ప సూచన కనబడెను అని చెప్తున్నాడు. ఆ సూచన ఏమిటంటే సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ. మనం చెప్పుకున్నాము సూర్యుడు అని అంటే యెహోవా దేవుడే సూర్యుడు అనే సంగతి మనం చాలాసార్లు మనం చెప్పుకున్నాము. అలాగే మరి నీతి సూర్యుడు అనే సంగతి బైబిల్లో రాయబడి ఉంది. సూర్యుడు అనగా యెహోవా దేవుడు ఎన్నోసార్లు మనం ఆ విషయాన్ని మనం చెప్పుకుంటూనే ఉన్నాం. కనుక సూర్యుడైనటువంటి యెహోవా దేవుణ్ణి ధరించుకున్నటువంటి జనాంగము ఎవరు అనంటే ఇశ్రాయేలు జనాంగం. ఇకపోతే మనకు యోసేపు దర్శనాలు మనకు తెలుసు. ఇప్పుడు 19వ కీర్తన లోపల 4వ వచనం, వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేశను అని మాట్లాడుతున్నాడు. సూర్యుడు ఎవరు అనంటే పెండ్లి కుమారుడుగా పరిగెత్తుచున్నటువంటి సూర్యుడు ఎవరంటే మన ప్రభు అయిన యేసు అనే సంగతి మనకందరికీ కూడా తెలుసు. కనుక యెహోవా దేవుణ్ణి ధరించుకున్నటువంటి రెండవ యెహోవా అయినటువంటి నిర్గమా కాండంలో ఇశ్రాయేలు జనాంగంతో నడిచిన వాడు కూడా రెండవ యెహోవా పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానములో మీరు ఆ గ్రంథంలో మీరు సమాచారం చూడగలుగుతారు. నేను ఒక దూతను పంపుచున్నాను, అతనికి నా నామం ఉన్నది అన్నాడు. యెహోవా అనే నామము కలిగిన రెండవ వ్యక్తి ఆయనే ఇశ్రాయేలును నడిపించినటువంటి సన్నిధి దూత. ఆయనే మళ్ళీ మరియమ్మ గర్భంలోకి వచ్చి యేసుగా పుట్టాడు, కానీ వాళ్ళు గుర్తుపట్టలేదు. కాబట్టి ప్రియులారా, యెహోవా దేవుడు అనంటే రెండవ యెహోవా దేవుడు మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. యెహోవా అని అనబడినటువంటి వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరిలో రెండవ యెహోవాయే మన ప్రభు అయిన యేసు. నిర్గమకాండం 23వ అధ్యాయము 20వ వచనం, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు, నా నామము ఆయనకున్నది. హీ హాస్ గాట్ మై నేమ్, నా పేరు ఆయనకున్నది అని చెబుతున్నాడు ఎంతో అద్భుతంగా. కనుక అంటే యెహోవా నామమే, ఆయన పేరు యెహోవాయే, పంపుతున్న ఆయన యెహోవాయే, పంపబడుచున్నవాడు యెహోవాయే, ఇద్దరు యెహోవాలు ఉన్నారు. 84వ కీర్తన 11వ వచనంలో యెహోవా దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. కాబట్టి 84
పదకొండు ప్రకారం, మరి మత్తయి 23 అది నిర్గమకాండం 23:20 ప్రకారం, రెండవ యెహోవా, మలాఖీ 4 ప్రకారం నీతి సూర్యుడు. కనుక ఇన్ని వచనాలు, 19వ కీర్తన కూడా చెప్పాడు, ఇదిగో సూర్యునికి గుడారము వేసాను, అతడు సూర్యుని వలె పరిగెత్తను ఉల్లసించుచున్నాడు. ఈ సూర్యుడు అంతా ఎవరయ్యా అంటే రెండవ యెహోవా యేసయ్య అన్నమాట. ఆ రెండవ యెహోవాను ధరించుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి జనాంగం ఎవరయ్యా భూ ప్రజలందరిలో అంటే ఇశ్రాయేలు జనాంగము అనేది ఒక ఐడెంటిఫికేషన్ మార్క్. రెండవ ఐడెంటిఫికేషన్ మార్క్ ఏమిటంటే ఆమెలో నుండి ఒక శిశువు పుడతాడు, ఆడ శిశువు కాదు మగ శిశువు. ఆ మగ శిశువుకు ఒక లక్షణం ఉన్నది ఏంటంటే సమస్త జనములను ఇనుప దండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువు, అంటే భూలోకానికి రాజు. సమస్త జనముల ఇనుప దండముతో ఏలబోవచ్చున్న మగ శిశువు. ఎందుకు మగ అని చెప్పాడంటే ఆడ శిశువు కాదు. సమస్త జనములను ఏలే వాళ్ళు ప్రకటనలో ఇద్దరు ఉన్నారు. ప్రకటన 2:27 జయించు వానికి జనుల మీద అధికారం ఇచ్చేదను, అతడు ఇనుప దండముతో వారిని ఏలు. ఇది సంఘము ఏలడం. సంఘము ఏలడం అంటే ఆడ శిశువు. సంఘం ఎప్పుడు పురుషుడు కాదు, స్త్రీ ఆమె వధువు పెళ్లి కుమార్తె. ఇక్కడ మగ శిశువు అని అన్నాడు. కనుక ఇనుప దండముతో జనములను ఏలే మగ శిశువు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ప్రకటన 19:15 ఆయన ఇనుప దండముతో వారిని ఏలును అని రాయబడి ఉంది. కనుక ఇనుప దండముతో వెళ్ళే వాళ్ళు ఇద్దరున్నారు. ప్రకటన 19:15 ఒకరు, ప్రకటన 2:1 ఒకరు. ఈ 2:1 ఉన్న శిశువుని గనక ఇక్కడ మనం అకామిడేట్ చేస్తే ప్రకటన 12 ఇనుప దండముతో వెళ్ళే సమస్త జనములు ఇనుప దండముతో ఏలే ఒక వ్యక్తి. ప్రకటన 12 ఆ 2:1 మనిషిని తెచ్చిపెడితేనేమో ఆడ శిశువు అవుతుంది. 19వ అధ్యాయంలోని వ్యక్తిని తెచ్చిపెడితే మగ శిశువు అవుతుంది. కాబట్టి యేసుక్రీస్తును కనినటువంటి ఒక జనాంగము అని అర్థం. 12 నక్షత్రములు కలిగినటువంటి అంటే 12 గోత్రాలు కలిగిన ఒక జనాంగము, యెహోవా అనే సూర్యుడిని ధరించుకున్న జనాంగం. పాదాల కింద చంద్రుడు ఉన్నాడు, అంటే నూతన యెరూషలేము పరిశుద్ధ పట్టణములో ఇశ్రాయేలు గోత్రకర్తలేమో పట్టణములో గుమ్మములుగా ఉన్నారు. కింద పునాదుల స్థానములో కొత్త నిబంధన సంఘం ఉన్నది. కనుక చంద్రబింబము కొత్త నిబంధన సంఘము. ఈ విషయము షూలమ్మితి సంఘమును, షూలమ్మితి కన్యకను గురించి పెండ్లి కుమారుడు అయినటువంటి యేసునాథుడు పరమగీతం 6వ అధ్యాయంలో చెప్పాడు. 6:10 సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలు గలదై, వ్యూహిత సైన్య సమ భీకర రూపిణియగు ఈమె ఎవరు. చంద్రునికి స్వయం ప్రకాశం ఉండదు, సూర్యునికి స్వయం ప్రకాశం ఉంటుంది. సూర్యకాంతి చంద్రుని మీద పడితేనే చంద్రుడు ప్రకాశిస్తాడు. క్రీస్తు కాంతి సంఘము మీద పడి ప్రతిఫలిస్తేనే సంఘం వెలుగుతుంది, ప్రకాశిస్తుంది. కనుక భూమి మీద ఉన్నటువంటి కొత్త నిబంధన సంఘం సొంత వెలుగుతో ప్రకాశించటం లేదు, క్రీస్తు మహిమతో ప్రకాశిస్తుంది. కనుక మనమందరము చంద్రబింబముతో పోల్చబడుతున్నాం. ఈ చంద్రబింబాన్ని కాళ్ళ కింద పెట్టుకున్నది ఈమె. అంటే కాళ్ళ కింద అంటే ఆమె పరిపాలిస్తున్నదని, ఈ చంద్రబింబము కంటే ఆమె గొప్పదనే సంగతి కాదు. పునాదుల స్థానములో కొత్త నిబంధన సంఘం ఉన్నదని మనకు ప్యారలలిజం సమాంతర దర్శనముల ద్వారా తెలుస్తూ ఉన్నది. ఇక్కడేమో ఇశ్రాయేలు జనాంగము కాళ్ళ కింద చంద్రబింబము. అదే ప్రకటన 21వ అధ్యాయంలో 9 కిందకున్నటువంటి వచన భాగంలో పెండ్లి కుమార్తె సంఘం పైన ఇశ్రాయేలు జనాంగము ఆ 12 గుమ్మాల యొక్క రూపంలో ఉన్నారు ఇశ్రాయేలు జనాంగం.
వాళ్ళ కింద పునాదులు కిందే ఉంటాయి కదా, పునాదులు ఇంటికి కింద ఉండాలి. కింద పునాదులు లేకపోతే ఇల్లు నిలబడదు, ఇల్లే కూలిపోతుంది. కింద ఉన్నంత మాత్రాన అవమానించినట్లు కాదు. మనం క్రీస్తు అనే బండ మీద కట్టబడుతున్నాం, క్రీస్తే మనకు పునాది. మరి క్రీస్తు ప్రభు మన కాళ్ళ కింద ఉంటాడుగా పునాది అయితే. యేసు ప్రభు వారు మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవాడా? కాదు కదా. యేసు ప్రభు మీద మనం, బండ మీద మన అడుగులు స్థిరపరచబడ్డాయి అంటే యేసు మన కాళ్ళ కింద ఉంటే మనకంటే చిన్నోడా? కాదు కదా. మన బరువు మోసేవాడు, భరించువాడు భర్త. గనక భార్యాభర్త లేనప్పుడు భర్త భార్య కాళ్ళు కూడా భర్త ఒత్తొచ్చు, తప్పు కాదు. ఏక శరీరమైనప్పుడు, అవసరమైనప్పుడు భర్తకు భార్య సేవ చేస్తుంది, అవసరమైనప్పుడు భార్యకు భర్త కూడా ఏ సేవైనా చేస్తాడు. అందులో ఏ విధమైన తప్పు కూడా లేదు. గనక యేసుక్రీస్తు ప్రభు వారు మన కాళ్ళ కింద ఉండడానికి కూడా ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే మీకు వేరే దిక్కు లేదురా బాబు, నేనే మీ కాళ్ళ కింద ఉండకపోతే మీ బరువేవుడు మోస్తాడు, నేనే మీ కాళ్ళ కింద ఉండకపోతే మీకు స్థిరత్వం ఎవరిస్తారు, పునాది లేని ఇల్లు అయిపోతారు మీరు, ఇసుక మీద కట్టబడ్డ పునాది ఆ పునాది లేని ఇల్లు లాగా ఉంటారు. ఇసుక మీద ఇల్లు కడితే ఉంటుందా? వానలు కురిసి వరదలు వచ్చినప్పుడు పడిపోతుంది ఇల్లు. కనుక ఎన్ని వానలు వరదలు వచ్చినా పడకుండా ఉండాలంటే పునాది మీద కట్టాలి. ఆ పునాది నేనే, ఉండాల్సిన స్థానం కింద. రండి మిమ్మల్ని మోస్తాను అని ఆయన మహదానందంగా మన బరువును మోసే ప్రేమ గల భర్త యేసయ్య. అది యేసు యొక్క గొప్పతనం, యేసు యొక్క మహిమ, ఆయన ప్రేమ. అంతేగాని ఆయన స్థాయిని కించపరిచినట్టు కాదు. అలాగే కొత్త నిబంధన సంఘం కూడా ఇశ్రాయేలు జనాంగానికి ఒక పునాది స్థానములో ఉన్నది కొత్త నిబంధన సంఘం. దేవుడు మనల్ని ఇందు మూలంగా ఘనపరిచాడు కానీ తక్కువ చేయలేదు అని మనం గ్రహించాలి. మనందరికీ క్రీస్తు పునాది, కొత్త నిబంధన సంఘము క్రీస్తు ప్రభువులాగానే ఇశ్రాయేలు వంశమునికే ఒక పునాది స్థానానికి వచ్చేసింది. కనుక ఇక్కడ ఆమెను ఐడెంటిఫై చేస్తున్నాడు. ఈమె ఎవరంటే ఇశ్రాయేల్ జనాంగం. ఎందుకంటే యేసుక్రీస్తు ఏ జనాంగంలో పుట్టాడు? ఇశ్రాయేల్ జనాంగం. 12 గోత్రాలు కలిగినది ఇశ్రాయేల్ జనాంగం. యెహోవా అనే సూర్యుని ధరించుకున్నది ఇశ్రాయేలు జనాంగం. అంతేకాకుండా ఆమె కన్నటువంటి ఆ శిశువు సమస్త జనములను ఏలేవాడు. కనుక యేసు ప్రభు వారికే దేవుడు ఆ వాగ్దానం చేశాడు. 2 కీర్తనలో, నన్ను అడుగుము నిన్ను భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగాను, జనములను నీకు సొత్తుగా స్వాస్థ్యంగా ఇచ్చేదను, యు షల్ రూల్ ద హోల్ వరల్డ్. తండ్రి అయిన దేవుడు 2 కీర్తన 7 వచనంలో తన కుమారుడైన యేసు ప్రభు వారికి ఆ వాగ్దానం చేశాడు. ఆయన వచ్చింది ఎక్కడి నుంచి అంటే ఈ జనాంగంలో నుండి. సరే, ఆమెను ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత పరలోకమునందు ఇంకొక సూచన కనబడెను, అందు ఎదుగో ఎర్రని మహా ఘట సర్పము. ఘట సర్పం ఇక్కడ 12:1-6 ఉన్నటువంటి వచనంలో ఆ పారాగ్రాఫ్లో కనబడుతున్నాడు ఘట సర్పం. 7-12 ఉన్నది అది మళ్ళీ ఘట సర్పాన్ని గురించిన చరిత్ర. 13-17 ఉన్న 5 వచనాల్లో అది కూడా ఘట సర్పం యొక్క వివరమే. 3 సెక్షన్స్లో 3 విధాలుగా చెప్తున్నాడు. ఇశ్రాయేలు జనాంగం, ఇశ్రాయేలు జనాంగంతో యుద్ధం చేయడానికి ఈ ఘట సర్పం ప్రయత్నం చేస్తున్నాడు. మొట్టమొదటి కారణం ఏంటంటే 3 వచనంలో, ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగి వేయవలెనని ఆ ఘట సర్పం ఆ స్త్రీ ఎదుట నిలుచుండెను. యేసు ప్రభు వారు పుట్టగానే ఆయన్ని చంపేయాలనే ప్రయత్నం సైతాన్ చేశాడా చేయలేదా? చేశాడు కదా. హేరోదుకు సైతాను పూని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 2 ఏండ్లకు తక్కువ వయసున్న మగపిల్లలందరినీ హతము చేయమని ఆజ్ఞాపించి అందులో యేసు కూడా పోతాడనుకున్నాడు హేరోదు. ఎంత దుర్మార్గుడండి.
యేసుని చంపడానికి కొన్ని వేల మంది పిల్లల్ని చిన్న పిల్లల్ని చంపించేశాడు హెరోదు. అది సైతాను ఒకనికి పూనకం పూనితే తప్ప ఆ పని ఎవడు చేయలేదు. చిన్న పిల్లల్ని వేల మందిని మనం చంపగలం, ఒక్కడిని చంపగలం, ఎలకని చంపడమే కష్టం. మనం వాడంత దుర్మార్గుడు హెరోదు. సమస్త జనములను ఏలనయ్యున్న మగ శిశువు మీద పగబట్టినాడు సైతాను. అయితే వాడు యేసును చంపలేకపోయినాడు. యేసు ప్రభువారు సక్సెస్ఫుల్గా శిలువ యజ్ఞము నెరవేర్చి పరలోకమందు ఉన్నటువంటి దేవుని వద్దకు కొనిపోబడారు. యేసు ప్రభువారి ఆయన జననము, మరణము, శిలువ యజ్ఞం, పునరుద్ధానం, ఆరోహణం మొత్తం ఒక ముక్కలు చెప్పేశాడు, వెళ్ళిపోయాడు. ఆ స్త్రీ సమస్త జనములను ఏలవలసినటువంటి ఆ మహారాజును గన్న జనాంగం ఆమె అరణ్యంలో పోషించబడాలని దేవుడు ఆమెకు స్థలం సిద్ధపరిచాడు. అక్కడికి ఆమె వెళ్ళిపోయింది. అరణ్యంలోకి ఆమె వెళ్ళిపోయింది. 1260 అంటే రెండవ అర్ధవారం. సరే, ఇంతకు అసలు ఆమెను దేవుడు అరణ్యంలో పోషించాల్సిన అవసరమేమి? ఆ పాయింట్ కొరకు మళ్ళీ రెండు సెక్షన్లు రాశాడు. ఈ స్త్రీని, ఇశ్రాయేలును అరణ్యంలో ఎందుకు పోషించాలి, అంత అవసరం ఏంటి అంటే ఇక్కడ ఇంకొక విషయం చెబుతున్నాడు. ఎప్పుడైతే భూమి మీద ఈ అబద్ధ క్రీస్తు ప్రభుత్వము నడుస్తూ ఉన్నదో, ఈ అబద్ధ క్రీస్తు ప్రభుత్వం నడుస్తున్నప్పుడు వాడు వారము వరకు నిబంధన, 7 వరకు నిబంధన స్థిరపరిచి మధ్యలో దాన్ని భంగపరుస్తాడు కదా. అర్ధవారమునకు బలిని, నైవేద్యం నిలిపివేస్తాడు కదా. అప్పుడు ఇశ్రాయేలు మీద వాడు దండెత్తి వస్తాడన్నమాట. ఎప్పుడైతే వాడు నేనే దేవుడను వెళ్ళి అక్కడ కూర్చుంటాడో అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. ఏంటంటే అబద్ధ క్రీస్తు ప్రపంచ ప్రభుత్వం కూలిపోతుంది. 42 వాడు అధికారంలో ఉంటాడు, ఒక్కరోజు ఎక్కువ కాదు. వాడి ప్రభుత్వం కూలిపోతుంది. దేవుని మాటలు నెరవేరు వరకు అతనికి అధికారం అప్పగించాలని దేవుడే ఈ రాజులకు బుద్ధి పుట్టించాడని మనం ఇంతకుముందు చూసుకున్నాం 17వ అధ్యాయంలో. వాళ్ళు వీడికి ఎందుకు అధికారం అప్పగిస్తారు? దేవుడే వారికి ఆ బుద్ధి పుట్టించట. 17వ అధ్యాయము 17వ వచనం, ప్రకటన 17:17, దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయము గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించడం వలన తన సంకల్పం, అంటే దేవుని సంకల్పము కొనసాగించినట్టు దేవుడు వారికి బుద్ధి పుట్టించాడు. ఇది అసలు రహస్యం. దేవుని మాటలు నెరవేరాలి కదా. ఆయన మాటలు నెరవేర్చుకోవడానికి భూనివాసులలోను, భూరాజులలోను, భూమిని ఏలే చక్రవర్తులు మహారాజులలో కూడా ఎప్పుడు ఏం పని చేయాలో దేవుడే తోలుబొమ్మలాట ఆడినట్టు తాళ్ళు లాగి, స్ట్రింగ్స్ లాగేసి తోలుబొమ్మలను ఆడించినట్టు దేవుడే వాళ్ళకి ఆ బుద్ధి పుట్టిస్తాడు. ఆ టైంకు వాడికి అధికారం అప్పగించండి అని బుద్ధి పుట్టించిన దేవుడే వీడు యెరూషలేము దేవాలయంలో పోయి కూర్చున్న తర్వాత వాడి ప్రభుత్వాన్ని కూల్చివెయ్యాలి అని ఈ మిగతా 7 రాజులకు దేవుడు మళ్ళీ బుద్ధి పుట్టిస్తాడు. మేము రాజ్యాన్ని స్థాపించి నీకు అప్పగిస్తే నువ్వేమో నేను దేవుడను నన్ను ఆరాధించండి అని నువ్వు ప్రచారం చేసుకొని ఇంత బీభత్సం సృష్టించావు, నీ కారణంగా లోకానికి ఏం మేలు జరిగిందిరా, ఈ 7 శ్రమలు వచ్చినాయి, ఒక్కసారిగా 1,000,000 భూమి మీద నుంచి మాయమైపోయారు, 1,000,000 చచ్చిపోయారు, భయంకరమైనటువంటి భూకంపాలు, తెగుళ్ళు, కరువులు, నీవు సింహాసనం ఎక్కిన ఆ సమయం నుండి అంత నాశనమే కదా.
ఇంకా చాలే, నువ్వు వెలగబెట్టిన వ్యవహారం నిర్వాకం చాలు. మీరు మళ్ళీ ఈ 8 మంది మెజారిటీ ఓటేసి, దశరాజ్య కూటమిలో 8 మంది మెజారిటీ ఓటేసి క్రూర మృగానికి అధికారం అప్పగించాం కదా, అలాగే మళ్ళీ ఏకగ్రీవ తీర్మానంతో మేము 7 రాజులము కలిసి అబద్ధ క్రీస్తుక మీదట ప్రపంచరాజు కాదు అతని పదవీచ్యుతుణ్ణి చేస్తున్నాం అని ప్రకటన చేస్తాం. అందరితో వాడి సింహాసనం కూలిపోతుంది. 2వ అర్ధవారంలో వాడు ప్రపంచరాజు కాడు. ఆ సిరియా ఆర్ ఇరాక్ తన సొంత రాజ్యము మీదనే వాడు సింహాసనాసీనుడై ఉంటాడు, ప్రపంచమంతా వాడు పరిపాలించాడు. ఎప్పుడైతే 6000 ఏళ్ళు వీడు ఘటసర్పంగాడు, ఎన్నో పథకములు ప్రణాళికలు రచించి కష్టపడి ఓ కొడుకును కని వాణ్ణి ప్రపంచరాజును చేసిన తర్వాత, ఎప్పుడైతే వాడి ప్రభుత్వం మళ్ళీ 42 మాసాలకి కుప్పగూలిపోయిందో, ఈ ఘటసర్పం చాలా కోపముతో, పట్టరాని కోపముతో పరలోకం మీదికి, పరలోక పట్టణం మీదికి, విశ్వ రాజధాని నగరం మీదకి యుద్ధానికి వెళ్ళిపోతాడు. వీడు వీని సేనలన్నీ తీసుకొని, మీరు అడగొచ్చు పరలోక పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళడానికి వీడికున్న బలం ఏంటండి అని అలాగ అడుగుతారని ఆ మొదటి సెక్షన్లో వాడి సంగతి ఏంటో రాశాడు. పరలోకం మీదకి యుద్ధానికి వీడు వెళ్ళడం ఏంటి అసలు, ఏమైనా అది ఆలోచనలు ఊహల్లోనైనా సాధ్యపడేదేనా అని మనం అనుకుంటామని మొదటి 6 వచనాల్లో ఉన్న సెక్షన్లో వీడి గురించి ఒక వివరం రాశాడు. వీడు ఎవడంటే, ఈ ఘటసర్పం తన తోకను పైకెత్తి ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి భూమి మీద పడవేశాను. ఆకాశ నక్షత్రములలో 3వ భాగం, నక్షత్రములంటే దేవదూతలని మనకు తెలుసు. ప్రకటన 9వ అధ్యాయములో 1వ వచనంలో అక్కడ ఏం చెప్పాడు, ఆకాశము నుండి పడిన ఒక నక్షత్రమును చూచి తిని అతనికి అగాధ కూపపు తాళపు చెవులు ఇవ్వబడెను. అలాగే నక్షత్రం అంటే దేవదూత, నక్షత్రం అంటాడు మళ్ళీ అతడట, అంటే అగ్నిగోళం పడితే అగ్నిగోళానికి తాళం చెవిస్తామా? నక్షత్రం అంటే ఉపమాన రీతిగా ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు అనేశాడు. నక్షత్రాలు అంటే దేవదూతలు. అలాగే యోబు గ్రంథము 38:7, దేవదూతలందరూను ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి ఆడినప్పుడు. ఉదయ నక్షత్రములు దేవదూతలు, దేవుని కుమారులు అక్కడ పర్యాయ పదాలుగా వాడబడ్డాయి. యోబు గ్రంథము 4వ అధ్యాయము దయచేసి తమ్ము సృజించిన వాణిని, వాణి సన్నిధిని నరులు పవిత్రులగుదురా అని మాట్లాడుతూ, వాళ్ళు అలాగ వాళ్ళు దేవుని ఎదుట ఎప్పటికీ వారు పరిశుద్ధులు కాలేరు అని మాట్లాడుతూ యోబు గ్రంథములో దేవుడు అంటాడు ఏంటంటే, తన దూతలయందు లోపములు కనుగొనుచున్నాడు. అనేకమైనటువంటి దూతలలో ఆయన లోపాలు కనుగొంటున్నాడు, నక్షత్రములలో కూడా ఆయన లోపాలు కనుగొంటున్నాడు. కాబట్టి ఈ నక్షత్రములు ఆయన దృష్టికి కాంతి కలివి కాదు, నక్షత్రములను ఆయన నమ్మడం లేదు, తన దూతలను ఆయన నమ్మడం లేదు అని చెబుతున్నాడు. యోబు గ్రంథము 25వ అధ్యాయము చూడండి, దయచేసి 5వ వచనం, 25:5, ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు,
నక్షత్రములు పవిత్రమైనవి కాదు. మరి నిశ్చయముగా మనుష్యుడు ఆయన దృష్టికి పవిత్రుడు కాలేడు కదా అని యోబు 25వ అధ్యాయంలో చెబుతున్నాడు. అక్కడ 4లో చెప్పాడు, జిగట మంటి మనుషులమైన మనలో దేవుడు ఎన్ని లోపాలు కనుగొంటాడు అని ఇక్కడ కంపారిజన్ అని చెబుతున్నాడు. 25లోకి వచ్చి నక్షత్రాలే ఆయన దృష్టికి కాంతి కలవి కాదు, దేవుడు తన దూతలను నమ్ముట లేదన్నాడు. అక్కడ దూతలను నమ్మడం లేదు, మనుషుల్లో ఎన్ని లోపాలు ఉంటాయి అంటాడు. అదే కాంట్రాస్ట్ ఇక్కడ పట్టుకొచ్చి 25లో నక్షత్రాలే పవిత్రమైనవి కానప్పుడు మనుషులు ఎలా పవిత్రమైన వాళ్ళు అవుతారు అంటే అర్థం ఏంటి, దేవదూతలను నక్షత్రాలని పిలుస్తూ ఉన్నాడన్నమాట. కాబట్టి పిల్లారా, ఇలాగూ అనేకమైన స్థలాలలో నక్షత్రములు అనగా దేవదూతలని అర్థం. ఇప్పుడు నక్షత్రాలలో మూడో భాగాన్ని వాడు తోకతో ఈడ్చి కింద పడేశాడు. ఇది విషయం. నక్షత్రములు అంటే ఇప్పుడు భౌతికంగా మనం తీసుకుంటే నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి అంటే అది ఏ సైంటిస్టుకు ఇప్పటి వరకు దొరకనే లెక్క. ఒక సైంటిస్ట్ అనేసాడు 100 కోట్లు అనేసాడు అంటే ఎవడికి తెలుసు 100 కోట్లు నక్షత్రాలు. ఇంకా చాలా ఎక్కువ ఉంటాయండి. మీరు ఊరికి అడుగుతున్నారు కనుక ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి ఎన్ని నక్షత్రాలు ఉన్నాయని అడుగుతున్నారు కనుక ఏదో ఒకటి చెప్పకపోతే బాగుంటుందని 100 కోట్లు అనేసాడు. 100 కోట్లు కాదు, అనేక 100 కోట్లు ఉన్నాయి. తెలీదు, వీ డోంట్ నో ద టోటల్ నెంబర్. ఒక చమత్కారి అయినటువంటి ఒక మర్యాద రామన్న, తెనాలి రామకృష్ణ కవి ఇలాంటి వాడు ఒక రాజుగారు దగ్గర ఉండేవాడు. వాడు ఊర్లో ఒక వాడు రాజ్యంలో వాడు చమత్కారి. రాజుగారికి ఒకసారి పిచ్చి తలంపు వచ్చింది, నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టాలి. అంటే ఆ దర్బార్లో ఉండే శాస్త్రవేత్తలందరూ కూడా ఉండి, మహారాజా అది ఏ మనిషికి ఇప్పటిదాకా సాధ్యపడిన పని కాదండి, ఆ పని మానుకోండి అంటే వీరందరూ ఒట్టి మాటల చేత కాలహరణము చేయుచున్నారు. నేను మీకు 40 రోజులు టైం ఇచ్చుచున్నాను, నా రాజ్యంలో నక్షత్రాలు లెక్క పెట్టే మేధావి ఒకడైనా లేడా, పని పట్టుకొని రండి లేకపోతే మిమ్మల్ని అందరినీ తలకాయలు దీయించేస్తాను అన్నాడు మూర్ఖుడు రాజు. ఇదంతా విని ఆ చమత్కారి ఈ మర్యాద రామన్న టైప్ అతడు వచ్చాడు. మహారాజా నేను లెక్క పెడతాను కానీ నాకు చాలా దుర్భిణి యంత్రాలు కావాలి, ఒక భవనం కావాలి, దాసదాసీ జనం కావాలి, బోలే డబ్బులు కావాలి అని అంటే నీకేం కావాలో ఇస్తాను తీసుకో, ఎంత టైం కావాలంటే ఒక 6 నెలలు అన్నాడు. 6 నెలలు వీడి అష్టైశ్వర్యాలు మహారాజ వైభోగం అంతా అనుభవించేశాడు. దాసదాసీ జనము వాడికి ఇంకో పనే ఉన్నది, తినటం తాగడం పడుకోవటం. 6 నెలలు అయ్యాక ఆయిందా లెక్క అంటే అది లెక్కేశాను మహారాజా. అయితే వాడు 100,000,000,000,000,000,000 314,000,000 అని నోటుకు వచ్చిందని చెప్పి అక్కడ 318 ఇన్ని నక్షత్రాలు ఉన్నాయని చెప్పాడు. అంటే రాజుగారికి ఈ సంఖ్య అర్థం కాలేదు ముందు, ఈ సంఖ్య అర్థం కాలే, 100,000,000,000,000,000 అంటే వీడు ఏం పిచ్చి వేషాలు వేస్తున్నావా, సరిగ్గా చెప్పన్నాడు మహారాజా. కష్టపడి 6 మాసాలు లెక్కిస్తే నాకు నా లెక్కకు అంత సంఖ్య వచ్చింది రాజా, నా లెక్క తప్పైతే మీరు లెక్కేసి చూసుకోండి, తప్పైతే నన్ను శిక్షించండి అన్నాడు. ఇక వాడు ఆ పని ఎక్కడ పెట్టుకుంటాడు, నేను చెప్పిన సంఖ్య తప్పైతే నన్ను శిక్షించండి అంటే రాజుగారు ఇప్పుడు లెక్కెట్టుకోవాలి ఇంకా సరే సరే వాడికి కావాల్సిన బహుమానం ఇచ్చి పంపించేసారు నడైపోయింది. ఈనాటికి నక్షత్రాలు ఎన్నో మనకు తెలియదు, అది కథ. ఇప్పుడు దేవుడు ఎంతమంది దేవదూతలను చేశాడు కూడా అలాగే తెలియదు అన్నమాట, అది విషయం. సరే మనం చిన్న సంఖ్య నుంచి మొదలుపెడదాం. 3వ భాగం అన్నాడుగా,
దేవుడు ఒకవేళ 300 మంది దేవదూతలను సృష్టిస్తే 100 మందిని సైతాను తన అనుచరులుగా చేసుకున్నాడు. అది విషయం. మూడవ భాగం తోకతో ఇడ్చి కింద పడేశాడు. మూడవ భాగం అంటే 300 కోట్లు అయితే 100 కోట్లు, 300 అయితే 100 మంది దూతలు, 300 కోట్లు అయితే 100 కోట్ల మంది, 3000 కోట్ల దేవదూతలు చేస్తుంటే 1000 కోట్లు, 300,000 కోట్ల మందిని దేవదూతలను దేవుడు చేస్తుంటే ఒకవేళ 1,00,000 కోట్ల మంది వీడి అనుచరులు. అంటే ఈ విశ్వములో మన భూగ్రహము లాంటి అనేక గ్రహాలు జీవరాశులతో ఉన్నాయి. అందులో 1-2 వంతులు దేవుని రాజ్యంగా ఉన్నాయి, 1/3 అయితే సైతాన్ రాజ్యం అయిపోయింది. ఆల్రెడీ వాడు అనేక వేల 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 గ్రహములకు అధిపతి సైతాన్. సైతాన్ అంటే అనేక వేల ప్రపంచాలకు అధిపతి. అక్కడ నుండే వాడు కొంతమందిని తీసుకొస్తూ ఉంటాడు. అంతరిక్షంలో బుద్ధిజీవులు ఉన్నారా అని దేవుడు నా చేత రచింపజేసిన గ్రంథంలో ఈ వివరం చెప్పారు. ఆ పుస్తకాలు మీరు అన్ని చదవాలి. అన్నిట్లో కూడా విలువైన సమాచారం ఉంటుంది. ఒక గ్రంథంలో మీకు అర్థం కాని విషయం ఇంకో గ్రంథంలో వివరించబడి ఉంటుంది. అందులో మళ్ళీ ప్రశ్న వస్తే ఇంకో గ్రంథంలో జవాబు ఉంటుంది. జవాబు ఆల్రెడీ చెప్పని ప్రశ్న ఏది లేదు. అయితే సిస్టమేటిక్గా చెప్పుకుంటూ వచ్చాను. ఒక సబ్జెక్ట్ మెయిన్గా డీల్ చేసి ఒక గ్రంథంలో, అక్కడ ఏదైనా ప్రశ్న మీకు రావచ్చు అందుకొరకు ఇంకో గ్రంథంలో చెప్పారు, అక్కడ ఇంకో ప్రశ్న రావచ్చు ఇంకో గ్రంథంలో చెప్పారు. ఒక కోర్సు లాగా ఈ పుస్తకాలన్నీ తప్పకుండా చదవాలి. యుగాంతం గ్రంథాన్ని 100 సార్లు చదివానని చెప్పాడు ఒక సహోదరుడు. అది అందరికీ నేను చెప్పాను. మొన్న ఆయనే మళ్ళీ తర్వాత కలిసి 150వ సారి చదివానని చెప్తున్నాడు. ఎలా చదివావయ్యా అంటే అసలు బోర్ కొట్టలేదు అన్నయ్య, ఎవ్రీ టైం కొత్తగా అనిపిస్తూ ఉంది నాకు, కొత్త విషయాలు అర్థమవుతా ఉన్నాయి, బాగుంది అందుకే చదివాను అన్నాడు. ఆత్మకు తృప్తిగా ఉంది. అలాగే విశ్వ చరిత్ర మొన్న ఒక ఆయన 30 సార్లు చదివానని చెప్పాడు. ఎలా చదివా బాబు అసలు, బుర్ర పాడైపోయే సబ్జెక్ట్ అది అని అంటే పాడైపోయిన బుర్రంతా నాకు మాత్రం బాగుపడింది అన్నయ్య, అసలు ఆలోచన ప్రపంచమే మారిపోయింది నాకు అని చెప్పాడు. కనుక ప్రియులారా, ఆ గ్రంథాలు సామాన్యమైనవి కాదు. దేవుడు తన ప్రత్యేక ప్రణాళికలో రాయబడ్డ గ్రంథాలు. ఆ గ్రంథాలే రేపు ఇంగ్లీష్లో వచ్చి ప్రపంచాన్ని పట్టి కుదిపేస్తాయి. ఎక్కడ ఏ గ్రంథములోను ఏ భాషలోను ఏ దేశపు భక్తుడు కూడా ఏ దేశపు భక్తుడు ఏ భాషలోనైనా చెప్పని విషయాలే ఈ 8 గ్రంథాల్లో ఉంటాయి. ఇది స్పెషల్ రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్. మంచిది. అంతరిక్షంలో బుద్ధిజీవులు ఉన్నారా? బుద్ధిజీవులు, బుద్ధ జీవులు అనకండి, బుద్ధిజీవులు అంటే జ్ఞానవంతులైన ఇంటెలిజెంట్ పీపుల్ ఉన్నారా? అంటే ఉన్నారు. వాళ్ళు సాతాను యొక్క ఆధిపత్యంలో ఉన్నారు. సాతాన్ ఆధిపత్యం కాకుండా దేవుని ఆధిపత్యంలో ఉన్న వాళ్ళేమో 2 వంతులు ఉన్నారు. దేవుని మీద తిరుగుబాటు చేసి వచ్చేసిన సాతాను ఆధిపత్యంలోకి 1/3. 1/3 ఈజ్ సేటన్స్ కింగ్డమ్, 2/3 ఈజ్ గాడ్స్ కింగ్డమ్. అది విషయం. అయితే వాడు తన ఆధీనములో ఉన్న ఆ దేవదూతలను తీసుకువచ్చి అప్పుడప్పుడు ఈ గ్రహాంతర జీవులు ఏమంటారు, ఎగిరే పళ్ళాలు, ఫ్లయింగ్ సాసర్స్, అంతరిక్ష నౌకలు, వాళ్ళు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు అని అంటే ఇవంతా ఏంటంటే దేవుని ఆధీనంలో ఉన్నవాళ్ళు కాదు, సాతాన్ ఆధీనంలో ఉన్న వాళ్ళని వాడు తీసుకొస్తాడు. ఎందుకు తీసుకొస్తాడు అంటే ఈ మధ్య ఎక్కువైపోయింది, చూస్తున్నారు లేదో మీరు ఈ చర్చ,
అంతరిక్షం నుంచి గ్రహాంతర జీవులు వచ్చారు, ఎగిరే పళ్ళ్యాలు వచ్చినాయి. అమెరికాలో ఏరియా 51 అనేది ఒకటి ఉన్నది, ఒకప్పుడు అంతరిక్షంలో ఒక కూలిపోయింది, చాలా మంది అంతరిక్షం నుంచి వచ్చి ఆ గ్రహాంతర జీవులు ఇక్కడ నుంచి ఆడవాళ్ళని తీసుకెళ్ళి వెళ్ళి వాళ్ళను అనుభవించేసి పంపుతున్నారు అని ఇలా రకరకాల కథలు వస్తూ ఉన్నాయి మీడియాలో, మీరు చూస్తూనే ఉండుంటారు. రెండవ రాకడ సమీపించే కొలది ఇంకా ఎక్కువైపోతుంది, ఎక్కువైపోతుంది. అంతరిక్షం నుంచి మనుషులు వస్తున్నారు, వెళుతున్నారు, వస్తున్నారు, వెళుతున్నారు. ఎందుకంటే మిడతలు వచ్చినప్పుడు ప్రకటన 9వ అధ్యాయంలోని మిడతలు వచ్చినప్పుడు, అలాగే గుర్రాలు వచ్చినప్పుడు వీళ్ళంతా గ్రహాంతర జీవులు మొదటి నుంచి మేము చెప్తున్నాం కదా అని ప్రచారం జరుగుతుంది. దేవుడు శిక్షించడం లేదు, ఏమీ లేదు. అంతరిక్షంలో వేరే గ్రహాల నుంచి వచ్చి దాడి చేశారండి మన మీద. సాతాను మహాప్రభువుల కటాక్షాన్ని బట్టి వీళ్ళు వెళ్ళగొట్టేస్తామని ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు ఆ క్రీస్తు విరోధి. ఆఖరికి కడబోర ధ్వనించినప్పుడు కోట్ల మంది విశ్వాసులు అదృశ్యమై వెళ్ళిపోతారు కదా, సంఘం ఎత్తబడుతుంది, దాన్ని కూడా సమర్థించుకుంటాడు. గ్రహాంతర జీవుడు ఎన్ని కోట్ల మందిని కిడ్నాప్ చేశారు. అలాగా సంఘం ఎత్తబడటాన్ని కూడా దేవుని గొప్పతనం ఏం కాదు, బైబిల్ నెరవేయడం ఏం కాదు, గ్రహాంతర జీవులు వచ్చి చేశారు అని సమర్థించుకోవాలని ముందు చూపుతో సాతాను ఈ గ్రహాంతర జీవులను తీసుకురావడం, తీసుకెళ్ళడం చర్చ మొదలుపెట్టి చేశాడు. అది సైతాన్ గారి ముందు చూపు. వాడు గొప్ప మేధావే కానీ పడికిమాలిన మేధావి, గొప్ప జ్ఞానవంతుడే వాడు. ఆ జ్ఞానాన్ని ఎప్పుడు నాశనం కొరకే వాడుకుంటున్నాడు వాడు. సరే, వాడు అలా చేస్తున్నాడు గనుక 3వ భాగము వాణి సామ్రాజ్యము, ఎన్ని లక్షల కోట్ల ప్రపంచాలు ఉన్నాయి, అన్ని లక్షల కోట్ల ప్రపంచాల్లో 3వ భాగం ఆల్రెడీ సైతాన్ గారి గ్రిప్లో ఉంది. అందుకే వాడికి ఒక నమ్మకం, నేను ఎప్పటికైనా విశ్వాధిపతిని కాగలుగుతాను అని. కానీ వాడి కుమారుడు, వాని జన్యుపరమైన కుమారుణ్ణి దేవుడు పదవీచ్యుతుణ్ణి చేయగానే వీడికి కోపం వచ్చి పరలోకానికి యుద్ధానికి వెళతాడు. ఎంత భీభత్సంగా ఉంటుందో చూడండి. దేవుని వైపు లక్షల కోట్ల సైన్యం, సైతాను వైపు లక్షల కోట్ల సైన్యం. యుద్ధము జరిగాను అని చెప్పాడు. దేర్ వాజ్ అ వార్ ఇన్ ద హెవెన్. అయితే దేవుడు తన అనంతమైన బలాన్ని మిఖాయేలు అతని దూతలకు ఇచ్చేస్తాడు. వాళ్ళు నిలబడలేదు, ఇంకా సైతాను అతని దూతలు నిలబడలేక పడద్రోయబడ్డాడు. సాతాను పడద్రోయబడ్డాడు. 9వ వచనం ప్రకటన 12:9, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. పరలోకముందు వారికి ఇక స్థలము లేకపోయిన, 8వ వచనం అంటే ఇక స్థలము లేకపోయిన అంటే ఆ సంఘటన జరిగిన తర్వాత, ఆ యుద్ధం జరిగిన తర్వాత ఇక మీదట స్థలం లేదు. అంటే అప్పటిదాకా వాడు వెళ్ళడానికి రావడానికి అవకాశం ఉన్నది అని ఇక్కడ న్యాయపదేశంగా ఇండైరెక్ట్గా చెబుతున్నాడు. పరలోకంలోకి వెళుతూ వస్తూ ఉండేవాడు. ఇక ఈ 2వ అర్ధవారంలో వాడు యుద్ధానికి వెళ్ళి ఓడిపోయినాక వాడిని ఇంకెప్పటికీ నా రాజ్య పొలిమేరలో రానివ్వకండి అని తండ్రి ఎందు శాసనం విధించేస్తాడు. అప్పుడు అసలు వాడు ఆలోచించుకుంటాడు, ఎందుకు నేను ఇంత ఓటమి పాలయ్యాను, ఎందుకు ఇంత ఓటమి పాలయ్యానంటే 10వ వచనం రాత్రింబగుళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపు వాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు.
గనక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవునివి ఆయను, ఇప్పుడు అధికారం ఆయన క్రీస్తుదాయను అని చెబుతూ మన సహోదరుల మీద వీడు నేరం మోపుతా ఉంటే, రాత్రి మగళ్ళు మన సహోదరుల మీద వీడు నేరం మోపుతా ఉంటే వారు జయించేశారు. ఎలా జయించారంటే గొర్రెపిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి సాతానును క్రీస్తు ప్రజలు జయించేశారు. అంతకు ముందున్న సెక్షన్లో ఏం చెప్పారంటే ఆ మగ శిశువును చంపాలని ఎదురు చూశారు. ఏలనయ్యున్న ఆ శిశువును మృంగి వేయాలని ఎదురు చూశాడుగా, మృంగలేకపోయాడు. ఆయన సక్సెస్ఫుల్గా సిలువలో యజ్ఞమై మరణించి లేచాడు. కనుక ఆ యేసు రక్తము ద్వారా భక్తులకు గొప్ప బలం వచ్చేసింది. ఆ యేసు రక్తము ద్వారా, గొర్రెపిల్ల రక్తం ద్వారా ఈ లక్షల కోట్ల ప్రపంచాల అధిపతిని జయించేశాడు క్రైస్తవ విశ్వాసి, క్రైస్తవ భక్తురాలు. అసలు నన్ను జయించేంత శక్తి వాళ్ళకి ఎలా వచ్చింది అంటే యేసు రక్తాన్ని బట్టి వచ్చింది. అసలు యేసు ఎక్కడి నుంచి వచ్చాడు? ఇదిగో ఈ 12 నక్షత్రాల కిరీట ధారిణి అయిన ఈ స్త్రీ నుంచి వచ్చాడు. ఇంత నాశనం జరిగింది. రాత్రి మగళ్ళు మన సహోదరుల మీద నేరం మోపుతున్నాడు. ఇక్కడ ఒక చాలా లోతైన నిగూఢమైన అంశం ఉంది. మొన్న కూడా ఒక విషయం చెప్పాను, మీకు జ్ఞాపకం ఉండదో లేదో జ్ఞాపకానికి తెచ్చుకోండి. దేవుడు తన కుమారుణ్ణి సమస్తమునకు వారసునిగా నియమించినప్పటికీ ఆయనకు పట్టాభిషేకం చేయాలంటే అన్ని విధాల యోగ్యురాలైన గుణవతి అయిన భార్య ఆయన ప్రక్కన ఉండాలి. భార్య లేకుండా ఆయన్ని పట్టాభిషిక్తుని చేయడం తండ్రికి ఇష్టం లేదు. నా కుమారుడు ఒంటరిగా ఉండకూడదని ఆయన చెప్పిన మాటే ఆది కాండం 2:18 వచ్చింది. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, అంటే ఆది సంభూతుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, ఆయనకు ఒక సాటి అయిన సహాయం చేస్తాం. సాటి అయిన సహాయం, సాటి అంటే అర్థం ఏంటంటే సమానము అని. అందుకే ఎఫెసి 4వ అధ్యాయంలోకి వచ్చి 12వ వచనంలో క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు. ఇక్కడ సమాన సంపూర్ణత ఆది కాండం 2:2లోనేమో సాటి అయిన సహాయం. సాటి అయిన అంటే తెలుగు, సమాన సంపూర్ణత అంటే సంస్కృతం. ఇది అది ఒకటే. కడపటి ఆదాము ఆయనకు కడపటి హవ్వ సమానమైన సంపూర్ణత కలిగి ఉన్నారు. ఆయన వచ్చేసింది అనుకోండి, పట్టపురాణి దొరికితే క్రీస్తు పట్టాభిషిక్తుడు అయిపోతాడు. ఈ లోకరాజ్యం క్రీస్తు రాజ్యం అయిపోతుంది, విశ్వరాజ్యమే క్రీస్తు రాజ్యం అయిపోతుంది. క్రీస్తు పట్టాభిషేకాన్ని ఆపడానికి వీడికి ఒక్కటే మార్గం, పట్టపురాన్ని తయారు కాకుండా ఆపాలి, వధువు సంఘ నిర్మాణాన్ని ఆపాలి, సంఘ వధువులో ఉండే భక్తులను భ్రష్టులను చేయాలి, వాళ్ళని వ్యభిచారం చేయాలి, వాళ్ళను అవిధేయులను చేయాలి, దేవునికి అసహ్యులను చేయాలి. అప్పుడు భార్య తయారు కాదు, గొర్రెపిల్ల భార్య. గొర్రెపిల్ల భార్య తయారు కాకపోతే క్రీస్తు పట్టాభిషిక్తుడు కాలేడు. ఈ లోపల ఏదైనా కొంచెం నేను అవకాశం చూసుకుని నా కొడుకుని ఎక్కించేస్తాను. అంత పెద్ద ప్లాన్లో వాడుండి అందుకు పని కట్టుకొని రాత్రి మగళ్ళు నీ మీద నా మీద దేవుని ఎదుట నేరాలు మోపుతానే ఉన్నాడు. వాడు ఎందుకండి అంత పని కట్టుకొని చేస్తున్నాడు? రాత్రి మగళ్ళు మన సహోదరుల మీద మన దేవుని ఎదుట నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. వాడు ఎందుకు మన మీద నేరాలు మోపుతున్నాడంటే వధువు సంఘముగా మనము దేవుని ముందు పరీక్షలో నెగ్గకూడదు, నిగ్గు తేలకూడదు, దేవునికి అసహ్యులుగా కనబడాలి. ఈమె నా కుమారుడికి గుణవతి అయిన భార్య కాదు, యోగ్యురాలు కాదు ఈమె. వద్దు, యోగ్యురాలు తన పిరమిడికి కిరీటము, సిగ్గు తెచ్చున్నది వాని ఎముకలకు కుళ్ళు అన్నాడు సొలొమోను మహారాజు. తండ్రి అయిన దేవా, నీవేదో మురిసిపోయి నీ కొడుక్కి, అదే అన్నయ్యకి
ఒక భార్యను తయారు చేస్తున్నాం ఆమె యోగ్యురాలు కాదు తెలుసా? యోగ్యురాలైతే అన్నయ్యకు కిరీటం లాగా ఉంటుంది. ఆమె సిగ్గు తెచ్చేది, ఎముకలకు కుళ్ళు లాంటిది ఈ భార్య, ఈ సంఘం. యేసయ్యకు, విశ్వానికి పెద్దన్నయ్యని యేసయ్యకు, తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా కట్టుచిన సంఘం ఏమంతా అందంగా లేదు, పరిశుద్ధంగా లేదు, పనికి మారిన వాళ్ళు వీళ్ళు అని దేవునికి మన మీద అసహ్యత పుట్టించడానికి, దేవుడు మనల్ని అసహించుకొని మీరు నా కుమారుడికి భార్యగా పనికిరారు అని మనల్ని త్రోసివేయటానికి వాడు అంత పని చేస్తున్న రాత్రి మగళ్ళు నీ మీద నా మీద నేరం మోపుతున్నాడు. అయితే మన మీద నేరము మోపడానికి వానికి చాలా మ్యాటర్ ఉందని అర్థం. ఆ మ్యాటర్ కూడా కొంచెంగా చాలా ఎక్కువ ఉంది. రాత్రి మగళ్ళు చెప్పినా అయిపోవట్లేదు. మనలో ఎన్నో తప్పులు ఉన్నాయి. యాకోబన్నే చెప్పాడు, మనం అనేక విషయాల్లో తొట్టిల్లుచున్నాం. ఈ తొట్టిల్లేదు మొత్తం పట్టుకుపోయి అక్కడ చెబుతున్నాడు వాడు. ఇంకా వధువు ఎక్కడుంది, అన్నయ్య పట్టాభిషేకం ఎక్కడవుతుంది, చూద్దాం దేవుడు ఎలా చేస్తాడు అని ఈ సర్పంగాడు విర్రవీగుతుంటే ఈ భక్తులు ఏం చేశారంటే యేసు రక్తమును ఆశ్రయించారు. యేసు రక్తములో అనంత కోటి పాపాలను చిటికలో పరిహరించగలిగిన దైవశక్తి ఉన్నది. యేసు రక్తము ప్రతి పాపముని మనల్ని పవిత్రులుగా చేసింది. ఆయనే మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. మన పాపములకే కాదు, సర్వలోక పాపములకు యేసు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. మనం అనేక విషయాలు తొట్టిలుచు ఉన్నప్పటికీ కూడా మన మీద ఎన్నో నేరారోపణలు దుష్టుడు చేస్తూ ఉన్నప్పటికీ కూడా మనము దేవుని ముందు పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిందారహితులుగా నిలబడడానికి గొర్రెపిల్ల రక్తము మనకు శక్తినిచ్చింది. కాబట్టి అన్నయ్య ఇప్పుడు పట్టాభిషిక్తుడైపోతున్నాడు. నేను ఎన్ని నేరాలు మోపినా తండ్రి దేవుడు పట్టించుకోలేదు. యేసు రక్తాన్ని బట్టి వీళ్ళ పాపాలకు ప్రాయశ్చిత్తం కలిగింది, వీళ్ళందరూ యోగ్యులుగా నిలబడ్డారు, పట్టపురాణి దొరికింది, వధు సంఘం తయారైపోయింది, పెళ్లి జరిగిపోతుంది. ఇంత నాశనము, చీకటి రాజ్యానికి, అంధకార రాజ్యానికి ఇంత నాశనం రావడానికి కారణం అసలు గొర్రెపిల్లనే వాడు పుట్టాడు. అప్పుడే చంపేద్దాం అనుకున్నాను, నాకు వల్ల పడలేదు. అసలు ఈ గొర్రెపిల్లను కన్న స్త్రీ నా ప్రాబ్లమ్స్ కన్నిటికీ ముఖ్య కారణం అని ఇశ్రాయేలు మీదికి వాడు దండెత్తి వస్తాడు. ఇశ్రాయేలు మీదికి ఎందుకు దండెత్తి వస్తాడో చెప్పటానికి మూడు సెక్షన్లలో చెప్తున్నాడని చెప్పాను నేను మీకు. రెండవ అర్ధవారములో మొట్టమొదటి విషయము క్రూర మృగము యొక్క ప్రభుత్వం కుప్పగూలిపోతుంది గనక పగతో వీడు రగిలిపోయి పరలోకానికి యుద్ధానికి వెళ్తాడు. అక్కడి నుండి వాడు పడద్రోయబడ్డాడు. పడద్రోయబడినప్పుడు ఒక ప్రకటన వెలువడింది, గొర్రెపిల్ల రక్తమును బట్టి మన సహోదరులు ఈ సాతానును జయించి ఉన్నారు. ఓహో, మగ శిశువును కన్నటువంటి స్త్రీ నా అపజయానికి, నా ఓటమికి కారణం అని వాడి ద్వేషము పగ ప్రతీకారేచ్ఛ అంతా ఇశ్రాయేలు మీద మళ్ళుకుంటుంది. కాబట్టి ఆ సర్పము అంటే ఘట సర్పం రెండవ అర్ధవారంలో ఇశ్రాయేలు మీద పగ తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే వాడు ఓడిపోవడం కారణం యేసు రక్తం. యేసు రక్తం ఎందుకుంది? యేసు ఉన్నాడు కాబట్టి. యేసు ఎందుకున్నాడు? ఈ జనాంగం చేయబట్టి. అందుకని వాళ్ళ మీద వాడు పగతో వాడు యుద్ధానికి వస్తాడు. తర్వాత 13 నుండి ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించాడు. అది విషయం. భూమి మీద వీడు పడద్రోయబడ్డానికి కారణం ఇశ్రాయేల్ జనాంగం అని వాడు ఫిక్స్ అయిపోయాడు.
ఆ స్త్రీని హింసించను. అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురుటకు గొప్ప పక్షిరాజు రెక్కలు రెండు ఆమెకి ఇవ్వబడెను. అచ్చట ఆ సర్ప ముఖమునే చూడకుండా ఆమె 42 నెలలు పోషించబడుతుంది. ఆమె కాలము కాలములు అర్ధకాలం పోషించబడుతుంది. దేవుడు అద్భుతంగా కాపాడుతాడు. నేను చెప్పాను కదా ఆదికాండం 19లో లోతు అతని కుమార్తెలు ఆయన భార్య అక్కడే ఉన్నారు, ఇంటి ముందే ఉన్నారు. రాత్రి తెల్లవారు వెతికి ఎక్కడుందిరా ద్వారం నాకు దొరకలేదని పిచ్చోళ్ళలాగా కళ్ళున్న గుడ్డి వాళ్ళలాగా వాళ్ళు వెతుకుతున్నారు, వాళ్ళకి దొరకలే. ఆ విధమైన కాపుదల దేవుడు ఇశ్రాయేల్ జనాంగానికి ఇస్తాడు. కాబట్టి ఇక వాడు ఏమి చేయలేక ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవలేనని నీళ్లు నదీ ప్రవాహముగా వెళ్ళగక్కెను. అంటే నిజంగా ఈ పంచభూతాల్లో ఒకటైన నీళ్ళని కాదు, వాడు రకరకాల పథకాలు ప్రణాళికలు వేసి ఎలాగైనా ఇస్రాయేల్ జనాంగం లేకుండా చేయాలని పగదీర్చుకోవాలని వస్తాడు. కానీ భూమి ఆమెకు సహకారి అయ్యి ఎంత సూపర్ న్యాచురల్గా వాడు అటాక్లు చేస్తాడో అంత సూపర్ న్యాచురల్గా దేవుడు విడుదల కూడా ఇస్తాడు. భూమి ఆ నీళ్ళని మింగేసింది. 17 అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చిన సాక్ష్యం ఇచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలు వెడలి సముద్ర తీరమున నిలిచెను. అది విషయం. ఇక 3.5 సంవత్సరాలు అర్ధవారం, 2వ అర్ధవారం, 3.5 సంవత్సరాలు ఇంకా వేరే పనేమీ లేదు. క్రూర మృగము క్రీస్తు విరోధి తన సొంత రాజ్యానికే రాజుగా పరిమితం అయిపోతాడు. మళ్ళీ 8 మంది 7 గుర్రాజుల కూటమి ఏలుతా ఉంటుంది. నా కొడుకును ప్రపంచ రాజు కాకుండా వీళ్ళు ఎందుకు ఇలా చేశారు అంటే వాళ్ళ రాజంటి పిచ్చిమొహమా, విశ్వరాజాధిరాజుగా ఆది సంభూతుడు నియమితుడు అయిపోయినాడు, అయిపోయింది నీ ఆట కట్టు. ఓహో ఎలాగా నియమితుడైనాడు, ఆయన భార్య లేదు కదా, రాత్రి మగడు నేను నేరాలు మోపి ఆమె పనికి మారిన స్త్రీ అని నేను నిరూపించాను కదా అంటే ఎవడు విన్నాడు రా నీ గోళ, యేసు రక్తము నువ్వు చెప్పిన పాపాలన్నీ కప్పేసింది. ఆహా, అయితే నా ప్రయాసం అంత వ్యర్థమైపోయింది అన్నమాట, దీనికి కారణం ఆ ఇస్రాయిల్ వాళ్ళే, వాళ్ళని నాశనం చేయాలి అని వాడు యుద్ధానికి వచ్చి ఆమె ఎక్కడుందో దొరకలేదు ఆ స్త్రీ, వాడుగా వేచి ఉన్నాడు. 3.5 సంవత్సరాలు గడిస్తే తప్ప దేవుడు వాళ్ళను కాపాడే కాలం ఇంకా 3.5 ఏళ్ళు ఉంది కదా. నీ జనమునకు పరిశుద్ధ స్థలమునకు ఇంకా 70 దివారములు నియమించబడి అందులో ఇప్పుడు ఆఖరి 3 సంవత్సరాలు 6 నెలలే కదా మిగిలినాయి, అవి తీరిపోయినాక ఇంకా దేవుడు ఎలా కాపాడతాడు నేను చూస్తాను. ఎప్పుడు దేవుడు ఆ కాపుదలను ఉపసంహరించుకుంటాడు అప్పుడు వాళ్ళ సర్వనాశనం చేస్తాను అని సముద్ర తీరమున నిలిచాను వెయిటింగ్. ఇలా జరుగుతూ ఉంటుండగా ఇశ్రాయేలీయుల మీద దేవుడు తన పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాడు, గొప్ప ఉజ్జీవము వస్తుంది. అరణ్యములో ఎక్కడో దాక్కున్నటువంటి ఇశ్రాయేలు జనాంగం మీద నేను నా ఆత్మను కుమ్మరించదని అన్నాడు. దయచేసి జకర్యా గ్రంథం 12:10 దావీదు సంతతి వారి మీద చూడండి, ఆ కాలమున యెరూషలేము 9 నుండి జకర్యా 12:9 ఆ కాలమున యెరూషలేము మీదకి వచ్చు అన్య జనులందరినీ నేను నశింపజేయపు అనుకున్నాను. యెరూషలేము మీద యుద్ధానికి రావడం ఉంది, దేవుడు వాళ్ళని నాశనం చేయడం ఉంది. 10వ వచనం దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణను అందించు, ఆత్మను విజ్ఞాపన చేయి, ఆత్మను నేను కుమ్మరింపగా ఆత్మను కుమ్మరిస్తాను. ఇంకా వాళ్ళు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ప్రలాపించెదరు. ఇశ్రాయేలులో గొప్ప ఉజ్జీవం జరుగుతుంది.
సువార్తను వారు గ్రహించేస్తారు. దేవుడే వారిలో నుండి భక్తిహీనతను తొలగించును అట. ఈ సంగతి మనకు చెప్పిన వాడు పౌలు భక్తుడు, రోమా పత్రిక 11వ అధ్యాయంలో చెప్పారు. దయచేసి చూడండి, దేవునికే మహిమ కలుగును గాక. రోమా పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును, నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్లు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవ్రీ జ్యూ, ఎవ్రీ ఇజ్రాయెలైట్ లివింగ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఎర్త్ ప్రాక్టికలీ విల్ బి సేవ్డ్. ప్రాక్టికల్గా భూమి మీద అప్పటికి బ్రతికి ఉండే యూదుడు, హెబ్రీ భాష మాట్లాడుతూ ఉండే యూదుడు, హెబ్రియుడు, ఇస్రాయేలీయుడు అన్న ప్రతి ఒక్కడు కూడా రక్షణ పొందుతాడు. ఎందుకంటే అన్య జనముల ప్రవేశం అప్పటికీ కంప్లీట్ అయిపోతుంది కనుక. అన్య జనముల ప్రవేశం కంప్లీట్ అయిపోయింది. అన్యులు రావడం కొరకు ఇస్రాయేలుకు కొంతవరకు కఠిన మనస్సు కలిగింది. అన్యులు వచ్చేసారుగా, మిగిలిన అన్ని జనాంగములందరూ 666 ముద్రగాళ్ళే వాళ్ళు అయిపోయింది. ఇక ఇప్పుడు వీళ్ళే కదా, వీళ్ళకి ఇప్పుడు దేవుడు తలుపులు తెరిచాడు, వారి కన్నులు తెరిచాడు, ద్వారము రక్షణ ద్వారాలు తెరిచాడు. వాళ్ళందరూ కూడా రక్షణ పొంది ఇంకా ఆ 3.5 సంవత్సరాలు లేఖన పరిశోధనే వాళ్లకు పని, ఇంకా 2వ పని లేదు. ఎంత తప్పు చేశామురా మనం, ఇంత స్పష్టమైన సత్యాన్ని మనం చూడలేక కళ్ళు గుడ్డు అయిపోయి ఆ మహాదేవుణ్ణి, అరణ్యములో మనతో నడిచిన 2వ యెహోవా, ఆయన మెస్సీయాగా వచ్చాడు, యజ్ఞమై లేచాడు, ఆయన మళ్ళీ వస్తాడు రారాజుగా, రాకముందు ఈ బద్మాషి వస్తాడని ముందే చెప్పాడు. ఆయన ఏది దాచలేదు, మనం చూడలేకపోయామంతే. దేవుడు అన్నీ తేటగా చెప్పనే చెప్పాడు, మనమే చూడలేకపోయాం. ఎంత తప్పు చేశాం. ఓ మెస్సీయా మహాప్రభు, నజరేయుడా, నీవే మెస్సీయావని నమ్ముతున్నాం, మమ్మల్ని క్షమించు అని చెప్పి ప్రార్థిస్తూ చక్కగా బైబిల్ స్టడీ చేసుకుంటూ అరణ్యములో దేవుడు సిద్ధపరిచిన ఒక చోట సర్ప ముఖమును చూడకుండా ప్రశాంత జీవితంలో వాళ్ళు కాపాడబడుతూ ఇశ్రాయేలు సంఘం, ఇశ్రాయేలు జనాంగం అంతా రక్షింపబడతారు. రోమా పత్రిక 11:27 నెరవేరుతుంది. ఇశ్రాయేలీలు మొత్తం యేసే రక్షకుడని నమ్మి ప్రార్థనలు చేస్తుంటారు అరణ్యంలో. భూమి మీద ఇశ్రాయేల్ వంశం మీద దేవుడు తన పరిశుద్ధాత్మను కుమ్మరిస్తూ ఉంటుండగా వాళ్లతో యుద్ధం చేయాలని వెతికి సైతానుగాడు దొరకక, వాళ్ళు దొరకలేదు గనుక యుద్ధం కొరకు టైం కోసం కనిపెడుతూ నిలిచి ఉండగా ఆ 3.5 సంవత్సరాలు క్రీస్తు విరోధి వాడు తన చిన్న రాజ్యాన్ని పరిపాలించుకుంటూ ఉండగా పరలోకంలో ఎత్తబడినటువంటి సంఘ కన్యక పట్టపురాణిగా పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు భక్తులందరికీ బహుమానాలు, వాళ్లకు కావలసినటువంటి ప్రతిఫలాలు దేవుడు ఇచ్చేసి అక్కడ సంఘ వధువులు ఎవరు ఏ స్థానంలో ఉండాలో నిర్ణయించి వధువు సంఘాన్ని కంప్లీట్ చేసి క్రీస్తు ప్రభువుకు భార్యగా ఇచ్చి పెళ్లి చేసి అక్కడంతా పట్టాభిషేకం జరుగుతూ ఉంటుంది. గొర్రె పిల్ల పెళ్లి విందు జరుగుతుంది. గొర్రె పిల్ల పెళ్లి విందు మహా అట్టహాసంగా దేవుని ఆధీనములో ఉన్న 100,000,000,000 ప్రపంచాల రాజులు పౌరులు వస్తారండి గొర్రె పిల్ల పెళ్లికి. నేను చూశాను ఆ దర్శనం, ఐఎమ్ హ్యాపీ. ఆ దర్శనం చూశాను, గొర్రె పిల్ల వివాహ మహోత్సవం, కళ్ళు జారని చూడడానికి. అసలు జనము సముద్రంలాగా, అవతల ఎడ్జి కనబడదు. 100,000,000 ప్రపంచాలలో నుండి రథముల మీద వచ్చి
ఏలియాని తీసుకెళ్ళినటువంటి రథాలు. అక్కడ వెహికల్స్ ఉన్నాయి. అంతరిక్షంలో బుద్ధిజీవులు ఉన్నారు అనే గ్రంథంలో నేను చెప్పి, అక్కడ వెహికల్స్ ఉన్నాయి, రోడ్స్ ఉన్నాయి. పరలోకంలో బంగారు వీధులు నేను చెప్తాం. బంగారు రోడ్, అసలు రోడ్స్ ఎందుకండి? వెహికల్స్ లేకపోతే కొంగలకు కాకులకు రోడ్లు అవసరమా? గాల్లో ఎగిరేటికి దూతలందరూ పైన ఎగురుతూ ఉంటారు, రోడ్లు ఎందుకండి? బంగారము డాంబరు ఏదో ఒకటి మొత్తం మీద తారో సిమెంట్ రోడ్డు అనేది ఉన్నదంటే వాహనం కొరకి. బంగారం రోడ్డు అనేది గొప్ప సంగతి కాదు, అసలు రోడ్డు ఉన్నది అనేది గొప్ప సంగతి. రోడ్డు ఉన్నది ఆ కాన్సెప్ట్ ఏంటి? అసలు రోడ్డు ఎందుకు? ఒక వెహికల్ పరిగెత్తడానికి కదా. గాల్లో ఎగిరే చిలకలకి, గోరంకలకి, పావురాలకి, గద్దలకి, కాకులకి రోడ్డు అవసరమా? కొంగల్లాగా మొత్తం అందరూ దూతలను పైన ఎగురుతూ ఉంటే, దూతలు మొత్తం అందరూ పైన ఎగురుతూ ఉంటే కింద రోడ్డు ఎందుకు? వెహికల్స్ ఉన్నాయి, లక్షల కోట్ల వాహనాలు, వాళ్ళకు పార్కింగ్ చూశాను నేను. దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. అద్భుతమైనటువంటి గొర్రెపిల్ల వివాహ మహోత్సవం, దేశ విదేశాల ప్రముఖులు వచ్చారు. మనం చెప్పుకున్నట్టు అనేక నెబ్యులాల నుండి, అనేక గెలాక్సీల నుండి, అనేక నక్షత్ర మండలాల నుండి విశ్వ ప్రముఖులు, రాజప్రతినిధులు, మహారాజులు, చక్రవర్తులు ఆది సంభూతిని పెండ్లికి వచ్చిన కనీ వినేరుగాని విందు జరుగుతూ ఉన్నాయి. గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడ్డవారు ధన్యులు, ధన్యులను రాయమన్నాడు. దేవుని స్తోత్రం కలుగుని దాకా అక్కడేమో ఆ ఆడంబరం, అట్టహాసం జరుగుతూ ఉంది. అక్కడ అట్టహాసంగా పెండ్లి విందు జరుగుతూ ఉంది. భూమి మీదేమో ఇస్రాయేల్ సంఘం అడవిలో దాక్కుని మారు మనసు పొంది రక్షణ పొందుతున్నారు. క్రూర మృగము చిన్న రాజు భయపడి మళ్ళీ ఈ ఆది మహాకడ సర్పం పరలోకానికి వెళ్ళి ఓడిపోయి వచ్చి ఇంకా వాడుకున్న కక్ష అంతా ఇస్రాయల్ మీద తీర్చుకోవాలంటే ఆమె దొరకడం లేదని వెతుక్కొని వాడు 70వ వారపు ముగింపు వరకు ఎదురు చూడక తప్పదని తెలుసుకొని వాడు అదే పని మీద వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇలా జరుగుతుండగా 7 ఉగ్రతాపాత్రలు కుమరించబడతాయి. ఇది 2వ అర్ధవారంలో ముఖ్యమైన సంఘటన. ఈ 7 ఉగ్రతాపాత్రలతో దేవుని కోపం సమాప్తమైపోతుంది. ఈ విషయం మనము తర్వాయి తరగతిలో మనము చెప్పుకొని పాఠాలు మళ్ళీ సబ్జెక్టు కంటిన్యూ చేసుకుందాం. అంతవరకు సెలవు. శుభకార్యం జరిగించాలి ప్రియులారా, నాకు సహకరించండి. మీకు అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసి మార్క్ బాబు గారికి అప్పగించేస్తాను. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, 2వ అర్ధవారము కూడా ముగింపులోకి వచ్చేసాం. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి విన్న పాఠం మాలు ఫలింపజేయండి, మాకు జ్ఞాపకం ముందునుటకు, మా గ్రహింపులో ఉన్నటకు సహాయం చేయండి. మీరే మహిమా ఘనత పొందమని, గొప్ప కార్యాలు చేయమని, నీ సన్నిధి మాకు తోడు ఉంచమని, వాతావరణం అదుపు చేయమని, ప్రభా జరగబోతున్న శుభకార్యం కొరకు, మా అందరి ఆత్మీయ జీవితాల కొరకు కావలసిన కృపా సమృద్ధిని కుమ్మరించమని యేసు అద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు పాస్టర్ మార్క్ బాబు. థ్యాంక్ యూ సో మచ్ సార్.